హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎన్ వ్యూ. ఫ్రెండ్స్, మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అలా కనెక్ట్ అయ్యే వాటిలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ చార్లీ. అండ్ ఈ మూవీ చూసినప్పుడు నాకు సేమ్ అదే ఫీల్ వచ్చింది. అండ్ ఈ మూవీని వచ్చేసి లూకా. ఇట్ ఈస్ ఏ మలయాళ మూవీ. భాషతో పని లేకుండానే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతుంటాం. ఇంకా మూవీ విషయానికి వస్తే హీరో నేమ్ లూకా. ఇతను ఒక క్రీప్ ఆర్టిస్ట్. అండ్ నిహారిక జీనియస్ ఇన్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. రీసెర్చ్ కోసం లూకా ఉండే ప్లేస్కి వస్తుంది. ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అయిన పరిచయం చావులో కూడా కలిసి ఉండేంత గట్టిగా ఎలా మారింది అనేది ఈ మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడతో వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోండి. సినిమా స్టార్టింగ్లోనే లూకా చనిపోయి ఉంటాడు. బట్ అతను ఒక ఫేమస్ ఆర్టిస్ట్ అవడం వల్ల న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ కాకముందే ఈ కేసును సాల్వ్ చేయాలని అక్బర్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అప్పగిస్తారు. లూకా ఇంట్లో తను ఇంకా తన ఇంట్లో పనిచేసే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. బట్ ఎలా చనిపోయాడు అనేది ఎవరికీ అర్థం కాదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవడంతోనే మన మూవీకి కనెక్ట్ అయిపోతాం. లూకాకి 10 ఇయర్స్ ఉన్నప్పుడే ఫాదర్ చనిపోవడం, ఆ తర్వాత ఎంతో స్ట్రాంగ్ బాండింగ్తో ఉన్న వాళ్ళ మమ్మీ మెంటల్ ఇల్నెస్తో ఒక క్యాన్సర్ వల్ల చనిపోవడం, దానివల్ల లూకా కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్తాడు. అప్పటి నుండి అతనికి డెత్ ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో శివన్ అనే వ్యక్తి తనకు సపోర్ట్గా ఉండి తనని ఆర్టిస్ట్ అయ్యేలా చేసి ఆ డిప్రెషన్ తగ్గేలా చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు 4 మెయిన్ పాయింట్స్ చెప్తారు. 1, లూకాకి ఫ్రెండ్స్ తక్కువ, ఓన్లీ ఒక స్ట్రీట్ బ్యాండ్ బ్యాచ్తో మాత్రం ఫ్రెండ్షిప్ చేసేవాడని. 2, శ్రీసాయి బిల్డర్స్తో గొడవ అని. 3, 2 మంత్స్ బ్యాక్ వరకు తనతో ఒక అమ్మాయి ఉండేది, బట్ సడన్గా వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత నుంచి చాలా డిప్రెషన్కి లోడయ్యని చెప్తారు. 4, ఒక కొరియర్లో డైరీ వచ్చింది, అది చదువుతూనే బయట పడుకున్నాడు, మార్నింగ్ లోపు చనిపోయాడని చెప్తారు. పోలీస్ ఆఫీసర్ అక్బర్ ఈ 4 పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. అప్పుడు అక్బర్కి అటాప్సీ రిపోర్ట్స్ వస్తాయి లూకావి. డాక్టర్ ఏం చెప్తుందంటే లూకా సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ఆల్మోస్ట్ ఈ కేసు క్లోజ్. బట్ లూకా సరౌండింగ్లో కానీ తన ఇంట్లో కానీ ఎట్లాంటి సింప్టమ్స్ కనపడకపోవడంతో అక్బర్కి అది నమ్మబుద్ధి కాదు. అక్బర్ అతను ఫైర్ ఆఫీస్తో కాంటాక్ట్ అయ్యి నేను నిహారికని కలిసి అసలు ఏం జరిగిందో కనుక్కుంటా అప్పుడే ఈ కేసుకు ఒక క్లూ దొరుకుతుందని చెప్తాడు. యాక్చువల్గా అక్బర్కి కూడా ఒక లవ్ స్టోరీ ఉండేది, బట్ అమ్మాయి దూరం అవడం వల్ల కంప్లీట్ డిప్రెషన్లో ఉంటాడు. ఆ డిప్రెషన్ పోవడం కోసం పెళ్లి చేసుకున్న తన వైఫ్ని ఫ్రెండ్లానే ట్రీట్ చేసేవాడు కానీ వైఫ్లా ట్రీట్ చేసేవాడు కాదు. ఈ కేసు స్టార్ట్ అయినప్పుడే తను కూడా డైవర్స్కి అప్లై చేశాడు. అప్పుడు అక్బర్ నిహారిక వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తాడు నిహారిక గురించి తెలుసుకోవడానికి. బట్ వాళ్ళ మామయ్య ఏడుస్తూ నిహారిక 1 వీక్ బ్యాకే సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్తాడు. అండ్ తను చనిపోవడానికి కారణం కూడా లూకా అనే చెప్తాడు. అది విని అయోమయంలో పడ్డ అక్బర్ మళ్ళీ లూకా ఇంటికి వెళ్తాడు. లాస్ట్ టైం నిహారిక కొరియర్ చేసిన ఒక డైరీ కనిపిస్తుంది. అక్బర్కున్న డిప్రెషన్ వల్ల ఒక పిల్లితో ఆడుకుంటూ అండ్ తన గర్ల్ఫ్రెండ్ ఫోటో చూసుకుంటూ నైట్ అంతా నిద్రపోకుండా ఉండేవాడు. అదే టైంలో ఈ నిహారిక డైరీ చదవడం స్టార్ట్ చేశాడు. నిహారిక అందులో లూకాతో జరిగిన ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ని రాసేది. అక్కడే జరిగే ఒక ఎగ్జిబిషన్కి వెళ్తుంది. అక్కడ లూకా వేసిన ఆర్టిస్ట్ అర్థం కాకపోవడంతో దాన్ని చీప్గా తీసేసేట్టు మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లూకా దాని వాల్యూ తెలియని వాళ్ళు దాని గురించి మాట్లాడకూడదని చెప్పేసి గొడవ పెట్టుకుంటాడు. బట్ 3 మినిట్స్ అయిన తర్వాత నిహారిక దాని ఒరిజినల్ వ్యూ చూసి వావ్ అని ఫీల్ అవుతుంది. ఎలాగైనా లూకాకు సారీ చెప్పాలని తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి టీకి ఇన్వైట్ చేస్తుంది. అండ్ దాంతో వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళిద్దరిని క్లోజ్గా చూసిన నిహారిక వాళ్ళ మామయ్య వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, బట్ నిహారిక దాన్ని కేర్ చేయదు. నెక్స్ట్ డే నిహారిక లూకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ సడన్గా లూకా నేను ఈ పెయింటింగ్ వేయొచ్చా అని అడుగుతాడు. సరే అని చెప్పేసి ఒక స్మైల్ ఇస్తూ పోజ్ ఇస్తుంది. బట్ నిహారిక ఏదో పెయిన్లో ఉన్నట్టుగా బొమ్మ దించుతాడు. నిహారిక షాక్ అయ్యి ఏంటి ఇలా వేసావని అడిగితే నువ్వు బయటికి నవ్వుతూ ఉన్నా లోపల ఏదో పెయిన్తో ఫీల్ అవుతున్నావు అని చెప్తాడు. అది నీ ఐస్, స్కిన్ టోన్ అండ్ నీ హ్యాండ్స్ షేకింగ్ బట్టి నాకు అర్థమవుతుంది. లూకా మాటలో తన పెయిన్ విన్న నిహారిక లూకాకి చాలా కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫాదర్ లేకపోవడం వల్ల మామయ్యని ఫాదర్లా ట్రీట్ చేసేదాన్ని, బట్ తను నన్ను అబ్యూజ్ చేసేవాడని చెప్తుంది. బట్ ఒకసారి ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి కాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాడని చెప్తుంది. చిన్నప్పుడు జరిగిన ఆ విషయాల్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఏడుస్తూ చెప్తుంది. అది విన్నాక లూకా ఇక్కడ చాలా రూమ్స్ ఖాళీ ఉన్నాయి, నీకు కావాలంటే వచ్చి ఇక్కడే ఉండొచ్చు అని చెప్తాడు. అలా చెప్పిన కొద్ది రోజులకే నిహారిక తన బ్యాగ్స్ తోటి లూకా వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. లూకా తనకున్న ఫోబియా వల్ల సడన్గా ఒకరోజు అన్కాన్షియస్ అవుతాడు. అప్పుడు నిహారిక అండ్ శివన్ ఒక సైకియాట్రిస్ట్ని కలుస్తారు. లూకాకి నెక్రోఫోబిక్ అండ్ టనాటోఫోబియా ఉన్నాయని, వాటి వల్ల డెత్ యాంగ్జైటీ అండ్ ఫియర్ ఆఫ్ డెత్ ఉన్నాయంటాడు. అదే టైంలో వాళ్ళ ఇంట్లో పనిచేసే వర్కర్స్ కాలనీలో ఒక ఇష్యూ వల్ల శ్రీసాయి బిల్డర్స్తో గొడవ అవుతుంది. అప్పుడు జరిగిన ఒక ఇంజురీ వల్ల నిహారిక లూకాని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడితో డైరీ క్లోజ్ అవుతుంది. బట్ డాక్టర్ నిహారిక ఏం చెప్పాడు అనేది ఆ డైరీలో ఉండదు. క్లాస్లో ఒక లైన్ ఉంటుంది, లూకా నన్ను ఎందుకు పంపించేశావు, నిన్ను వదిలి నేను ఉండలేనని నీకు తెలియదా అని ఉంటుంది. సో అక్బర్ డైరీ అయిపోవడంతో పడుకుంటాడు. మార్నింగ్ లేచేసరికి తన పిల్లి చనిపోయి ఉంటుంది. దాన్ని పూడ్చిపెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు నిహారికకి ఏం చెప్పారు అని.
లూకాకి కూడా సేమ్ వాళ్ళ అమ్మలాగానే మెంటల్ ఇల్నెస్ అండ్ క్యాన్సర్ ఉన్నాయని చెప్తారు. బట్ ఈ మ్యాటర్ నిహారిక లూకాకు తెలియకుండా ఉంచాలనుకుంటుంది, కానీ తెలియకుండానే లూకా దాన్ని వినేస్తాడు మొత్తం. అప్పటి నుండి లూకాకి యాంగర్ పెరగడం, నిహారికను దూరం పెట్టడం, రూమ్లోనే ఉండి బయటికి రాకపోవడం అలాంటి చేసేవాడు. సో అది తట్టుకోలేక నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక కంక్లూజన్ కూడా లేని ఈ స్టోరీ ఎలా క్లోజ్ చేయాలని తికమకలో పడిపోతాడు అక్బర్. అప్పుడు ఇంటికి వెళ్ళాక సడన్గా తన వైఫ్ ఫాతిమా తన రూమ్లో ఉంటుంది. తనతో క్యాజువల్గా మాట్లాడుతూ తన డైరీలో చదివిన స్టోరీ అంతా చెప్తాడు. తన వైఫ్ ఫాతిమా సింపుల్గా కంక్లూజన్ ఇస్తుంది, ఒకరు ప్రాణంగా ఇష్టపడేవారు మాత్రమే వాళ్ళ చావులో పెయిన్ ఉండకూడదని కోరుకుంటారు అని. సో అది విన్న అక్బర్కి లీడ్ దొరుకుతుంది. లూకా పెద్ద చిన్న విషయానికి భయంకరమైన టార్చర్ అనుభవించేవాడు. సో తనకి పీస్ఫుల్ డెత్ ఉండాలని చెప్పేసి నిహారికనే తన సూసైడ్ చేసుకునేలా క్రియేట్ చేసిందని అర్థమవుతుంది. తన ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో జీనియస్ కాబట్టి మార్కెట్లో కూడా త్వరగానే ఒక పాయిజన్ని తయారు చేస్తుంది. లూకాకి ఏదైనా బుక్ చదివేటప్పుడు పేపర్ తిప్పుతూ నోట్లో వెళ్ళబెట్టుకోవడం అలవాటు. అందుకని తను తయారు చేసిన పాయిజన్ని ఆ డైరీలో ఉన్న ప్రతి పేజీలో పూస్తుంది. ఆ డైరీ చదివిన నెక్స్ట్ డేనే లూకా చనిపోతాడు. అక్బర్ ఆ రోజు డైరీ కనిపెట్టి పడుకోవడం వల్ల తన పిల్లి ఆ డైరీని నాకుతుంది. ఆ పాయిజన్ వల్లే ఆ పిల్లి కూడా చనిపోయిందని అర్థమవుతుంది. అక్బర్కి తన లవ్ స్టోరీలో ఉండే మెమోరీస్ ఒక పిల్లి ఒక ఫోటో. ఈ పిల్లి చనిపోయింది, తన పర్సులో ఉన్న ఫోటోని ఫాతిమా చంపేస్తుంది. బట్ లవ్ చేసిన వాడికి హ్యాపీనెస్ ఇస్తూ తోడు ఉండాలని ప్రాణాలే తీసుకోవడానికి రెడీ అయింది నిహారిక. ఇట్స్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ కదా ఫ్రెండ్స్. ఐ థింక్ యూ లైక్ దిస్ ఎక్స్ప్లెనేషన్. వీలైతే ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్, బికాస్ స్టోరీ తెలిసినంత మాత్రం చూడకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటాయి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ మూవీ దొరకకపోతే నాకు మెయిల్ చేయండి, నేను మూవీ లింక్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఇట్. మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.